నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మా కుటుంబాన్ని పక్కన పెట్టడాన్ని ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. మమ్మలను దూషించిన వాళ్ళని కలుపుకొని పొమ్మంటే మేము ఎలా వాళ్లతో కలవగలం? పేర్కొన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. చంద్రగిరి వైకప్ప ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా? చెవిరెడ్డి కనుసన్నాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు. ఆరోపించిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఎన్నికల ప్రక్రియలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్కిట్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా. ఇక వార్తల్లో వివరాలు. నగరి నియోజకవర్గంలోని పుత్తూరు, వడమాలపేట, నగరి, నింద్ర, విజయపురం మండలాల బీజేపీ నాయకులతో కలిసి నగరి ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ సమావేశం నిర్వహించారు. నగరి నియోజకవర్గ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషితారాజు స్వగృహంలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పొత్తులో భాగంగా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు నిషితారాజు రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ గెలుపు కోసం పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు మరియు జనసేన నగర నియోజకవర్గం ఇన్ఛార్జ్ మహేష్, గుణదేవ, బీజేపీ నాయకులు, చిత్తూరు జిల్లా కార్యదర్శి లక్ష్మీవర్మ, పొన్నప్ప సౌందర్, పాండి తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబంకి ఎందుకు సీట్ ఇవ్వలేదు? మేము ఏం తప్పు చేశామనేది నాయకులు తెలపాలని తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ 1978లో మా భర్త వెంకటరమణ రాజకీయాల్లోకి రావడం జరిగింది. 1982లో మున్సిపల్ ఎలక్షన్స్ లో 10 సంవత్సరాలు ఉన్నారు. 1999లో ఎమ్మెల్యేగా అవకాశం రావడంతో ఆనాటి నుంచి కాంగ్రెస్ తో రామిరెడ్డితో కొనసాగారు. 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో సమైక్యాంధ్ర ఉద్యమంతో టీడీపీ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు తర్వాత వెంకటరమణ ఆశయాల కోసం తన భాగస్వామిగా నేను వారి ఆశయాల కోసం రాజకీయాలలో కొనసాగుతూ ప్రజాసేవ చేస్తున్నాను. ఇప్పుడు జనసేనకి సీటు కేటాయించిన తర్వాత మేము వారితో కలిమిడి కాలేము అని స్పష్టం చేశారు. దౌర్భాగ్యం ఏంటంటే తిరుపతి నగర ప్రజలు కానివ్వండి, తిరుపతి నగర తెలుగుదేశం పార్టీకి కానివ్వండి, అంటే ఈ రోజున వైకాపాలో ఉన్నటువంటి నాయకుల్ని మేము ఏ విధంగా అయితే ఈ 4-5 సంవత్సరాలు మాకు ట్రైనింగ్ ఇచ్చి తిట్టిచ్చారో వాళ్ళకి మేము ఈరోజు చేతులు కట్టుకొని పని చేయాల్సి వస్తుంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ఎవరికైనా ఒప్పుతుందా? ఎవరైనా చేయగలరా? నేనంటే చేయగలను, నేనంటే చేయగలను. మన జరిగినటువంటి వర్క్షాప్లో మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు శాంతి వచనాలు పలకడం జరిగింది. శాంతి వచనాలకు నేనైతే శాంతి కాగలను, కానీ ప్రజలు అడిగి చూడండి, తెలుగుదేశం క్యాడర్ని అడిగి చూడండి, జనసేన క్యాడర్ని అడిగి చూడండి, వైకాపా క్యాడర్ని కూడా అడిగి చూడండి, మీకు సమాధానం ఏమొస్తుందో? ఇప్పుడు మీకు సర్వేలు లేవా? మీకు చెప్పేవాళ్ళు లేరా? మీ లెక్కలు వేరైపోయాయా? అన్నీ లెక్కలు వేసుకొని ఇస్తారు కదా, ఇప్పుడు లెక్కలు తారుమారైపోయాయా? ఎంపీ అభ్యర్థి వైకాపా నుంచి తోసేసినటువంటి వ్యక్తి వరప్రసాద్, నేను మీటింగులు పెడితే 2014లో 2019 వరకు కూడా నేను మీటింగులు పెడితే ఒక ఎంపీ అభ్యర్థిగా వైకాపా నుంచి వచ్చి పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మరి గూడూరులో ఎమ్మెల్యేగా ఆయన పనికిరాడు అని తోసేస్తే ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తారు, తెల్లారితో చేస్తే మధ్యాహ్నం టికెట్ ఇస్తారు. ఎక్కడండి ఈ అన్యాయము? ఏంటి ఇది? న్యాయమా? ఇది న్యాయమా? తిరుపతికి జరిగింది న్యాయమా? ధర్మమా? చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కనుసన్నల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారని, చెవిరెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా అని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు.
రెండు జిల్లాలు దాటిపోయిన వ్యక్తి ఒంగోలులో ఎలా లోకల్ అవుతారని ప్రశ్నించారు. వైకాపా నుంచి ఎవరైనా పార్టీ మారితే కొట్టమని చెప్పడం దారుణమని అన్నారు. వైకాపా నేతలు ఎవరైనా పార్టీ మారాలని అనుకుంటే ధైర్యంగా టీడీపీలోకి రండి, పూర్తి భద్రత కల్పిస్తానని పులివర్తి నాని తెలిపారు. జమిరెడ్డి స్వప్రయోజనాల కోసం వాడుకొని ఎవరికి అండగా నిలబడలేదని ఎద్దేవా చేశారు. జమిరెడ్డిని 2 గెలిపించినా స్థానిక నేతల మధ్య గొడవలు పెట్టారు. చంద్రగిరిలో జమిరెడ్డి రాజకీయం చేయాలని చూస్తున్నారని తెలిపారు. చంద్రగిరి అభివృద్ధికి సహకరించే ఎవరైనా టీడీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నానని తెలిపారు. చెరువు పరంబోకు డికేటి భూములను విచ్చలవిడిగా దారాదత్తం చేయాలని చెవిరెడ్డి చూస్తున్నారని తెలిపారు. అవినీతి రహితంగా చంద్రగిరిని అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. చంద్రగిరిలో చెవిరెడ్డి మనుషుల్ని విజిలెన్స్ విభాగంలో నియమించారని పేర్కొన్నారు. చంద్రగిరి అభివృద్ధికి నాకు అవకాశం ఇవ్వాలని పులివర్తి నాని విన్నవించారు. మనం చంద్రగిరిని అభివృద్ధి చేద్దాం, యువతికి నేను అప్పుడే చెప్పిన విధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. అవినీతి లేకుండా, అధికారుల దగ్గర అవినీతి డబ్బు తీసుకోకుండా, అధికారుల్ని ఒక తొత్తులాగా వాడుకోకుండా పనిచేద్దాం. మీడియా సోదరులకు కూడా గౌరవిద్దాం. మీడియా సోదరులకి నువ్వు చెప్పావు గతంలో హౌసింగ్ ఇస్తానని, నీ వల్ల ఇది ఇచ్చావా? ఎక్కడో కొందరికి ఇచ్చావు, కొందరికి ఇంతవరకు ఇలా అన్నీ చేసుకుందాం. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, ఇచ్చి చంద్రగిరి అభివృద్ధి బాధ్యతలు తీసుకుంటున్నాం. మరొకసారి తెలియజేసుకుంటూ ఈ 45 రోజులు మీడియా సోదరులకు అందరూ కూడా పేరు నమస్కారాలు. ఈ 45 చంద్రగిరి నియోజకవర్గంలో జరిగే అరాచకాలను కానీ చంద్రగిరి నియోజకవర్గంలో అధికారులు, కొందరు అధికారులు ఈరోజు కూడా తొత్తులుగా ఉన్నారు, మీరు నమ్మరు. మొన్న విజిలెన్స్ వెళ్ళేశారు, 6 విజిలెన్స్ వెళ్ళేస్తే టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు వేశారు అధికారులని. 6 సంబంధించిన విజిలెన్స్ వెళ్ళేస్తే 5 టోటల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క శిష్యు అంటే చెప్పకూడదు. ఆ విధంగా ఉదయం లేస్తే ఎస్ నో ఎస్ కలెక్షన్లే ఉంటారు, వాళ్ళని వేశారు. మేము చూసుకోగలిగినాం, రిపోర్ట్ ఇవ్వగలిగినాం. ఈ విధంగా అధికారులు ప్రవర్తిస్తున్నారు. మీకు కూడా చెప్తున్నా, ఇంకా వచ్చే వారం నుంచి మీరు ఇదే కానీ ప్రవర్తిస్తే నేను ఎలక్షన్ కమిషన్ పోతా, లేదా మీ ఆఫీస్ ముందు వచ్చి ధర్నా కూర్చుంటాను కూడా అధికారులకు తెలియజేసుకుంటున్నా. ప్రతి ఒక్కరికి కూడా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో 20 తర్వాత తెలుగుదేశం జనాన్ని ఎగరేయడానికి అవకాశం ఇద్దాం, ఇవ్వాలని కూడా కోరుకుంటూ మీ ద్వారా చంద్రగిరి నియోజక ప్రజలకు అందరికి కూడా ఒకటి విన్నపం. 10 సంవత్సరాల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే పాలనలో మన చంద్రగిరి నియోజకవర్గం 25 వెనకపోయింది. ఆ వెనకదానాన్ని తేవాలంటే 5 ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తా, నాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. తిరుమలలో గతేడాది మార్చి నుంచి ఫేస్ రికగ్నేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. దీనివల్ల భక్తులకు దళారీల బెడద తప్పింది. కానీ ఒకదారి మూసేస్తే ఇంకో దారిని వెతుక్కుంటున్నారు అక్రమార్కులు. నడక మార్గంలో తిరుమలకు వచ్చే భక్తుల టైం స్లాట్ దర్శన టికెట్లు ఇస్తోంది టీటీడి. కానీ దీనిని కూడా దందాగా మార్చుకుంటున్నారు. ఆటో ట్యాక్సీ వాళ్ళకు ఇదో ఆదాయంగా మారిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. 2,000 తీసుకునే ఆటో వాళ్ళు ఇక్కడికి, తక్కువ జనాలు ఉంటారు, ఈ రూట్ ఎవరికి తెలియదు, మీరు వెళ్తే టికెట్ దొరుకుతుంది, 5,000 ఇస్తారు, అది ఇది అని చెప్పి ఇలా తీసుకొచ్చి టికెట్లే దొరకకుండా లైన్ లో 4 నుంచి ఇక్కడ ఉండి లైన్ లో నించుని ఇంతంతా కష్టపడతాయి టికెట్లు కాదు. ఇప్పుడు మనం ఎలా వెళ్ళినా కానీ, నడిచి వెళ్ళినా కానీ సర్వదర్శనం అంట, బస్సులో వెళ్ళినా కానీ ఇది సర్వదర్శనం అంట, ఇది ఏ రకంగా ఏమో నాకు కూడా తెలియదు. అందువల్ల ఈ ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేయాలని టీటీడీ వాళ్ళని కోరుతున్నాను. సార్, మేము కర్ణాటక రాజ్యం నుంచి వచ్చాము సార్. మాకు పొద్దున ఆటోలు ఏమిటన్నారు, ఇలా టికెట్లు 5,000 ఇస్తామని చెప్పినారు సార్. మేము ఇక్కడికి వస్తే ఆటోలు 100 ఇస్తున్నాం సార్. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే 2,000 టికెట్లు ఉన్నావో లేదు తెలియదు సార్. మాకు ఆడపోతే సార్ పోలీసులు ఏమంటారు, ఇక్కడ టికెట్లు దొరకవు, సీదా సర్వదర్శనం పోవని చెప్తాం సార్. మేము ముందే పొద్దు వచ్చాము సార్, ఏం చేయాలి సార్? పైన ఎక్కాలి ఫ్రీ దర్శనం అంటే 24 40 గుర్తుగా తెలియదు సార్. అది అందుకే మేము ఏం ప్రాబ్లం గుర్తులేదు సార్. ఎవరు అడగాలి తెలియదు సార్. టీడీపీ అడగాలంటే తెలియదు, ఇక్కడ ఎవరు అడగదు తెలియదు సార్. 2 వచ్చినారు ఇక్కడికి సార్? 4:00 వచ్చాము సార్. 4:00 నుంచి లైన్ ఒక 3 నుంచి 4:00 అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేవాటికి 4:00 అయితే అక్కడ మనకి మామూలుగా అయితే అలిపిరికాడ నుంచి వెళ్ళిపోతే టికెట్ దొరికిండేది. కాకపోతే ఆటో వాళ్ళు ఏంటంటే ఇక్కడ తక్కువ మంది ఎక్కుతారు,
టికెట్లు దొరుకుతాయి అని. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందని, అందరూ అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో, అలాగే బిఎల్ఓలు ప్రణాళిక బద్ధంగా విధులను నిర్వర్తించాలని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మీ షా ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని స్కిట్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, భాస్కర్పేటలోని 95, 96, 97 పోలింగ్ కేంద్రాలు, ఊరందూరులోని జెడ్పీ హైస్కూల్లోని 45వ పోలింగ్ కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లు, అక్కడి నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రతా అంశం దృష్టిలో పెట్టుకుని తగు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియపై పూర్తిగా అవగాహన కలిగి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని తెలిపారు. బిఎల్ఓలందరూ మాక్ పోలింగ్ పై కూడా ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో ఎండాకాలంను దృష్టిలో పెట్టుకుని ర్యాంపు, త్రాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఈఆర్ఓ మరియు ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, తహసీల్దార్ జనార్దన్ రాజు, బిఎల్ఓలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీకాళహస్తి కాన్స్టిట్యున్సీలో స్ట్రాంగ్ రూమ్స్ ఇన్స్పెక్షన్ జరిగింది. సో 293 పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికలు సెమిటెన్స్ జరగడంగా రెండు స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వచ్చింది. దానికి సరిపోయే ఫెసిలిటీస్ ఉండలేదని చూస్తున్నాము. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ ఫెసిలిటీ, దానికి కావాల్సిన సదుపాయాలు, తర్వాత కావాల్సిన సెక్యూరిటీ స్పేస్, అలాగే డిస్ట్రిబ్యూషన్ రోజున అలాగే రిసెప్షన్ చేసుకోవడానికి సరిపడే స్పేస్ మనీ ఉందని ఇక్కడ ఆల్రెడీ ఆర్ఓ అలాగే లోకల్ పోలీస్ ఏఎస్పీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేసుకున్నారు. అన్నీ ఒక్కటి మార్క్ ఉంది. మనం ఇప్పుడు త్వరగా ఎలక్షన్ కమిషన్కి సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. ఈ భాగంగా ప్రతి స్ట్రాంగ్ రూమ్ని ఇన్స్పెక్షన్ చేసి అన్ని సదుపాయాలతో కలిగి ఉంది అని పంపించాల్సి ఉంటుంది. ఇన్కేస్ ఏమైనా లోపాలు ఉంటే ఇప్పుడే అది సవరించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ఇన్స్పెక్షన్ చేసి చూస్తున్నాము. ఏవైతే 13వ తారీఖున ఎలక్షన్ జరగబోతా ఉంది, దీనికి తగ్గట్టుగా అవసరమైన సదుపాయాలన్నీ ఇప్పుడే మనము అమర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి జిల్లా వ్యాప్తంగా కూడా తయారీ జరుగుతున్నాయి. నాకు టోటల్ 7 టెంపరీ స్ట్రాంగ్ రూమ్స్ అవసరం వస్తాయి 7 కాన్స్టిట్యున్సీలో. సో దీనికి అన్ని రకాలుగా తయారీ జరిగింది. అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో కౌంటింగ్ సెంటర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన అన్ని బందోబస్తు ఏర్పాట్లు కూడా ఎస్పీ గారి తరఫు నుంచి జరుగుతూ ఉంది. సో ఈసారి జిల్లా ఫారం అయ్యాక, తిరుపతి జిల్లా ఫారం అయ్యాక మొట్టమొదటిసారిగా జనరల్ ఎలక్షన్ జరిపించబోతున్నాం కాబట్టి ఇది అందరూ జిల్లాధికారులు అందరూ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని యంత్రాంగం మొత్తం నిమగ్నమయ్యి ఈసారి సక్సెస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయడానికి తయారు చేస్తున్నాం. దీనికి మీడియా మిత్రుల ద్వారా నుంచి కూడా నేను సహకారం కోరుతున్నాను. ప్రజలందరి జీవితాల్లో హోలీ పండుగ అందమైన రంగులను తీసుకురావాలని రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి ఆకాంక్షించారు. హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక ప్రజలతో కలిసి రాయలసీమ రంగస్థల కళాకారులు తీర్థకట్టు వీధిలో రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ, హోలీ పండుగ రోజు ఒకరిపై ఒకరు చల్లుకునేటివి రంగులు మాత్రమే కాదని ఆప్యాయత అనురాగాలని పేర్కొన్నారు. పూర్వం హోళిక అనే రాక్షసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని, ప్రజల ప్రార్థనతో దేవదేవుడు ఆ హోళిక రాక్షసిని సంహరించాడని, అందుకు గుర్తుగా పాల్గొన మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని పేర్కొన్నారు. ఈ హోలీ పండుగ అందరి జీవితాలలో అందమైన రంగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్, పురోహితుడు సురేష్ స్వామి, ప్రముఖ గాయకులు ఆదిగురు స్వామి తదితరులు పాల్గొన్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. హోలీ పండుగ చాలా పవిత్రమైనది. వయసుతో నిమిత్తం లేకుండా కుల మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ హోలీ పండుగ. ఈ హోలీ పండుగ అందరూ జరుపుకొని అందరూ సుఖశాంతులతో ఉండాలని, మనం అందరూ ఐకమత్యంగా ఈ పండుగను ఎలాగా చేసుకుంటామో మన దేశ అభివృద్ధికి కూడా మనం అందరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.
చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని గెలిపించండి, అభివృద్ధిని కొనసాగించండి అంటూ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. సోమవారం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీ పరిధిలో నేతాజీ వీధి, ఈతమాకుల వీధి, సాయిబాబా గుడి వీధి, రంగనాథం వీధి, కాలువగడ్డ వీధులలో మీతోనే మీ మోహిత్ కార్యక్రమాన్ని చెవిరెడ్డి లక్ష్మి నిర్వహించారు. ఆమెకు సర్పంచ్ రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి మధురెడ్డి, నరేష్ రెడ్డి స్థానికులు అపూర్వ స్వాగతం పలికి ప్రతి ఇంట హారతి పట్టి ఆత్మీయంగా పలకరించారు. తండ్రికి తగ్గ తనేనిగా ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన మోహిత్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని చెవిరెడ్డి లక్ష్మి విజ్ఞప్తి చేశారు. అక్కడి మహిళలు మోహిత్ను తప్పకుండా ఎమ్మెల్యేగా ఆదరించి గెలిపిస్తామని మాట ఇచ్చారు. జగనన్న పాలనలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ మే 13వ తేదీన జరిగే పోలింగ్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి గత 10 ఏళ్లుగా చేసిన మేలును గుర్తు చేస్తూ ఆయన బిడ్డను గెలిపించాలని కోరారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కంద మూర్తి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఉత్సవ మూర్తులను సుందరంగా అలంకరించారు. అమ్మవారికి వివిధ రకాల పుష్పాలు ఆభరణాలతో చక్కగా అలంకరించి ఆలయం నుంచి స్వామి అమ్మవారు బయలుదేరి కోట మండపం వద్ద స్వామివారి ఎదురుగా అమ్మవారిని కొలువుదీర్చి ఉయ్యాలలో స్వామి అమ్మవారిని ఊంజల సేవ నిర్వహించారు. ఉయ్యాలలో స్వామి అమ్మవారిని ఉంచి ఊంజల సేవ నిర్వహించారు. వేద పండితులతో వేద మంత్రాల మధ్య వేద పారాయణం పఠించి ఆపై ధూపదీప నైవేద్యం, అఖండ దీపారాధన, కుంభహారతి, నక్షత్ర హారతి, స్వామి అమ్మవార్లకు కర్పూర హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు మరియు భక్తులు పాల్గొన్నారు. రూరల్ మండలం తనపల్లి హర్జనవాడ నుండి ఇంటింటి ప్రచారం ప్రారంభించారు చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని, బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ముందుగా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పులివర్తి నానికి శాలువాగప్పి గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు హారతి పట్టి సాదర స్వాగతం పలికారు. స్థానికులు అద్భుతమైన ఆదరణ చూపిస్తున్నారు. తమ పల్లెకు వచ్చిన పులివర్తి నానికి సమస్యలు తెలుపుకున్నారు. పల్లెల్లోని ప్రజలకు టీడీపీ ప్రభుత్వం లేకపోవడంతో ప్రజలతో పాటు నాయకులు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని, ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ సమస్యలకు 6 నెలల్లో పరిష్కారం చూపుతామని భరోసా ఇచ్చారు. తిరుపతి బాలాజీ కాలనీలో కార్యకలాపాలు సాగిస్తున్న యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే స్టార్టప్ కంపెనీ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ ఉద్యోగస్తులతో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన దాదాపు 35 యూనిట్ల రక్తాన్ని రక్షణ బ్లడ్ బ్యాంక్ తిరుపతి వారికి జిల్లా ఎస్పీ సమక్షంలో సదరు కంపెనీ సీఈఓ అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ సేవ కోసం ముందుకు వచ్చిన యంగ్ మైండ్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ కంపెనీ యాజమాన్యాన్ని, ఉద్యోగులను అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ప్రోత్సాహకంగా సర్టిఫికెట్లను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డిఎస్పీ భాస్కర్ రెడ్డి, సిఐలు శ్రీనివాస్, ఎస్పీ జయనాయక్, వెస్ట్ ఎస్ఐ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్ల రామచంద్రారెడ్డి శ్రీ వినాయక స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ క్రమంలో చల్లాబాబుకు పూలమాలతో మంగళ హారతులతో పొంగనూరు ప్రజలు స్వాగతం పలికారు. చల్లాబాబు ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రచారం నిర్వహించారు. ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేసింది కానీ శూన్యమని తెలియజేస్తా ఉన్నా. మొన్నటి దినము వైజాగ్ లో డ్రగ్స్, ఇది వరకు 2 నెలల క్రితము పెద్ద ఎత్తున మా నాయకుడు చంద్రబాబు నాయుడు వైజాగ్ లో డ్రగ్స్ అమ్ముతున్నారు, పిల్లలంతా కూడా యువతంతా చెడిపోతానని చెప్పి నెత్తి నోరు ముత్తుకొని ప్రతి మీటింగ్ లో కూడా ఈ రాష్ట్రం అంతా తెలియజేస్తా ఉంటే సీఎంకు నీరెత్తినట్టు కూడా ఈ ముఖ్యమంత్రికి పట్టించుకోకుండా నిన్నటి దినం కూడా మళ్ళా లోడ్ డ్రగ్స్ వైజాగ్ లో దొరికిందంటే దీనికి కారకులు అక్కడ వైసీపీ నాయకులు కాదా అని నేను అడతాను. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నుంచి పక్కన పెట్టేసి డ్రగ్స్, మాఫియా ఇవి తప్ప
ఎక్కడ చూసినా యువతనంతా కూడా తప్పుడు దోవ పట్టించేసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా కంపెనీలు లేకుండా ఈ కార్యక్రమాలకి ఇక్కడక్కడ ముఖ్యమంత్రి చేపడతా ఉన్నాడంటే సిగ్గుతో తల ఉంచుకోవాలని చెప్పి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా నిర్ణయించుకుంటా ఉన్నారు. దీనికి తోడు రాబోయే ఎలక్షన్లో 30 రోజుల్లోనే ప్రజలు పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఈ రాష్ట్రం నుంచి ఈ వైఎస్ఆర్ పరిపాలన తరిగి కొట్టకపోతే మన బిడ్డలకు కానీ మనకు కానీ భవిష్యత్తు ఉండదని చెప్పి పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఇక్కడుండే మంత్రి మాయ మాటలు చెప్పుకుంటూ ఏమి ఈ కుంగునూరు నియోజకవర్గానికి చేసింది సున్నా అభివృద్ధి, ఏమి ఎక్కడ చూసినా కూడా ఆయన సొంత రోడ్లు నిర్ణయిస్తే ఈ రోజు వెళ్ళిపోయే బొక్కలు పడే పరిస్థితి రోడ్లు ఉన్నాయంటే ఈయన చేసింది క్వాలిటీ ప్రతి పుగునూరు పట్టణం ప్రజలందరూ చూస్తా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఆయన స్వలాభం కోసము ఏ ఒక్క కంపెనీ కూడా ఏ రైతులకు కానీ ఒక రూపాయి నష్టపరిహారం కానీ ఇవ్వకుండా ప్రాజెక్టులు కట్టడము కాంట్రాక్టులు చేసుకోవడము దోచుకోవడం తప్ప 20 సంవత్సరాల్లో ఈ పట్టణానికి కానీ పుగునూరు పట్టణానికి చేసింది శూన్యమని చెప్పి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. రాబోయే 30 రోజుల్లో తెలుగుదేశం పార్టీ పుగునూరులో జెండా ఎగరవేస్తారని చెప్పి ప్రజలు పూర్తిగా నిర్ణయించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్, జై చంద్ర. కుప్పంలో 2 వాహనాల్లో 60 పెట్టెల్లో 5,45,000 రూపాయల విలువైన కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సీబీ పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. 6 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి 1 ద్విచక్ర వాహనం 1 కారును ఎస్సీబీ పోలీసులు సీజ్ చేసినట్లు తెలిపారు. ఇతను మంజు అనే అతను పాత ముద్దాయి, వీడందరికీ కూడా సప్లై చేసేవాడు. కానీ ఇప్పుడు కర్ణాటకలో ఏమవుతుందంటే ఎలక్షన్లు దగ్గరకు వచ్చే కొద్దీ మేము మీకు స్టాక్ ఇవ్వమనే మెసేజ్ వచ్చేసింది అనమాట. కాబట్టి వీళ్ళు ముందుగానే స్టాక్ తీసుకొచ్చుకొని ఎలక్షన్లకు అమ్ముకోవాలన్న పంచుకోవాలన్న ఉద్దేశంతో ముందే పెట్టుకున్నారు. కాబట్టి ఎలక్షన్లు వచ్చే కొద్దీ టైట్ అక్కడ కూడా సప్లై తక్కువ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వాడు ముందు జాగ్రత్తతో తెచ్చుకున్నాడు. మాకు రాబడిన సమాచారం మీద మా ఇన్స్పెక్టర్ గారు పోయి పట్టుకున్నారు. తర్వాత ఇక ముందు కూడా మేము చాలా నిఘా పెట్టినాము, మా ఇంటెలిజెన్స్ కూడా పెట్టేశాము. ఎలక్షన్ల పర్పస్ కానీ అమ్ముకున్నకు కానీ ఏమైనా కూడా ఉంటే ఇలాంటి వారిని కఠినంగా పట్టుకొని కఠినంగా శిక్షిస్తాం. కాబట్టి ఈ పత్రికా ప్రకటన మూలంగా నేను తెలియజేయడం ఏమనగా, అందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న ఈ అక్రమ మద్యం సరఫరాదారులు కానీ అమ్మకందారులు కానీ మేము వార్నింగ్ ఇచ్చేది ఏమంటే ఎవరైనా కానీ పట్టుబడితే వాళ్ళకి కఠినంగా కోర్టు ద్వారా శిక్షించబడతారు. కాబట్టి ఈ ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగేకి మేము మా స్టాఫ్ ద్వారా మా అడ్మినిస్ట్రేటివ్ గారు మన పోలీస్ సహకారంతో ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మేము ఎలక్షన్లు ప్రశాంతంగా నిర్వహించాలని మేము ఈ పత్రికా ముఖంగా కోరుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మాకు తెలియవలసింది మేము కూడా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మా కుటుంబాన్ని పక్కన పెట్టడాన్ని ప్రజలు ఓర్చుకోలేకపోతున్నారు. మమ్మల్ని దూషించడం వాళ్ళని కలుపుకొని పొమ్మంటే మేము ఎలా వాళ్లతో కలవగలం, పేర్కొన్న తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. చంద్రగిరి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎన్నికల నిబంధనలు వర్తించవా? చెవిరెడ్డి కనుసన్నాల్లో కొందరు అధికారులు పనిచేస్తున్నారు ఆరోపించిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని. ఎన్నికల ప్రక్రియలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్కిట్ కాలేజీ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీ షా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.